వాడు ఏమిటి, శ్రాద్ధం అంటూ పెడతారు కదా, ఎవరెవరినో కూర్చోబెట్టి అది వాళ్ళు తింటే వాళ్ళకి తృప్తి కానీ పితృదేవతలకు వెళ్ళాగా అంటూ. అంటే ఇదే నిజమైనట్టయితే ఇక్కడ ఇంట్లో వాడే తింటూ ఎక్కడో ఊరు పెడుతుంటాడు బాటసారి, బాటసారి పేరు చెప్పి వీడు తిన్నట్టయితే బాటసారికి ఆకలి తీరాలి కదా, అది జరుగుతోందా, వాడు అన్నం తినాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు బాటసార్లు అన్నం మూటలు ఎందుకు తీసుకెడతారయ్యా, నీ ఇంటి నుంచే పెడుతున్నాడు వాడు ఊరు, దారిలో తిన్నానుకుంటాను బాక్సుల్లో పట్టుకెడుతున్నాడు, ఎందుకు బాక్సులో పట్టుకెళ్ళను, వాడిని పోనీ అలాగే, నువ్వే ఇంట్లో కూర్చుని వాడి పేరు చెప్పి తిను. ఎంత బాగుందో ఆర్గ్యుమెంటు, చక్కగా ఉంది. జాబాలి అంటాడు ఇదే మాటని, అష్టకా పితృదైవచ్చం ఇది అయం ప్రసృతో జన అన్నస్య ఉపద్రవం పశ్య మృతోహి కిమశిష్యతి. ఏమిటే అష్టక శ్రాద్ధమని మరొకటని పెడుతుంటారు, ఇది అన్నానికి ఉపద్రవం, అంటే అన్నం ఎందుకు పనికి రాకుండా చేయడమే, అలాంటిది ఏం ప్రయోజనం అన్నాడు జాబాలి. రాముడు దానికి తగినట్టుగా సమాధానం చెప్పాడు కదా. దీనికి మన వాళ్ళు వెతుక్కుంటే దొరుకుతున్న ఆనందం ఏమిటి, ఇక్కడ ఉండి నువ్వు పెట్టినట్టయితే ఇంకోటికి వెళ్ళాలి అన్నది జరిగింది. ఇది ఎక్కడ విష్ణు పురాణంలోనే వస్తుంది దీనికి సమాధానం. శమంతకమణిని వెతుక్కుంటూ కృష్ణ పరమాత్మ బయలుదేరాడు. ఆయన సైన్యం కూడా వెనకాలే ఉంది, పరివారం కూడా. కృష్ణుడు జాంబవంతుడి గుహలోపలికి వెళ్ళాడు. వెళ్ళిందా కావండి వీళ్ళెవళ్ళని లోపలికి రానివ్వలే, 10 రోజుల పాటు బయట ఎదురు చూచారు. లోపల నుంచి ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. 10 రోజుల దాకా ఎదురు చూచి పరివారం అంతా మళ్ళీ ద్వారకా నగరం తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఒకటే, శ్రీకృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు, తిరిగి రాలేదు అంటే పైన వెళ్ళిపోయి ఉంటాడు ఆయన అని చెప్పారు. అనగానే ద్వారకా నగరంలో ఉన్న మొత్తం ప్రజలంతా కూడా, అధికారం కలిగిన మగ ఆడ అందరూ కూడా రైవతగా అక్కడి ప్రభాస తీర్థానికి వెళ్ళి కృష్ణుడి పేరుతో ధర్మోదకాలు వదిలిపెట్టారు. ప్రతి ఇంటిలోనూ కూడా పిండ ప్రదానం చేశారట కృష్ణ పరమాత్మ కోసమని చెప్పి, సంబంధం ఉన్నా లేకపోయినా కానీ. అక్కడతోటి కథాగలేదు, ఈ నీళ్ల బలము ఈ పిండ ప్రదానం బలము కృష్ణుడికి వెళ్ళిందంటాడు పరాశర మహర్షి. ముందు ముందు ఘట్టంలో వస్తుంది. అంచేత అంతవరకు నీరసంగా ఉన్న కృష్ణ పరమాత్మ ఇంతమంది ఇచ్చిన జలాంజలులు ఆహార ప్రదానం చేత ధైర్యము రెట్టింపయింది, శక్తి రెట్టింపయింది, బలం కలిగింది. 27 రోజుల పాటు యుద్ధం చేశాడు. ఇది అక్కడే ఉంది కనిపిస్తోంది. ఇలాంటిదే మనం చెప్తున్న చాలా సందర్భాలు యోగశాస్త్ర ప్రక్రియ లోపల ఇలాంటివన్నీ ఉన్నాయి అదనమాట. అంచేత జరుగుతుంది, అది గమనించం మనమంతాను. అంచేత జాబాలి కొంచెం దూకుడుగా వెళ్ళి మాట్లాడితే రాముడు సమాధానం చెప్పాడు. ఇదే మాటలతో రాక్షసుల మనస్సు మారుస్తున్నాడు ఇక్కడ. దానవ సంవనాహి ఏతే గ్రంథమేధాభివికృతాహ. ఏమయ్యా వీళ్ళంతా కూడా బాగా చదువుకున్నాడు, కొత్త కొత్త సిద్ధాంతాలు తయారు చేశారు, ఇవన్నీ కూడా చూస్తుంటాం కదా. 30 ఏళ్ల కిందట వరకు ఆ దేవాలయాలు ఉన్నాయి, 400 ఏళ్ల కిందట ఎప్పుడో ఉన్నవేవి, అక్కడ పూజా పునస్కారాలు లేవు. కానీ ఉన్నట్టుండి ఓ భగవంతుడికేమో చదివిచ్చే భగవంతుని పేరు, ఒక ఆయనేమో రాజకీయ నాయకుడికి సీటు ఇప్పించే దేవుడని పేరు, ఒక ఆయనకేమో వీసాదేవుడని పేరు, ఇలాగ ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి. అంచేత గ్రంథాలకి సంబంధించి విషయాలకు సంబంధించి పెద్దలు ఒక పేరు తీసుకొస్తారు, అలాంటిదే ఇది కూడా అనయ్యా అన్నట్ట. అంటే ఇది ఎవరిని ఉద్దేశించడానికి కాదు, అక్కడ ఏదో ఒక శక్తి లేకపోతే అంతమంది ఆకర్షించబడరు. కానీ ఆ శక్తి కొన్నాళ్ళు మరుగున పడింది, తర్వాత మళ్ళీ ప్రఖ్యాతిలోకి వచ్చింది ఇదనమాట. అంచేతే ఒక మహానుభావుడు అన్నాడు సీజనల్ గార్డ్ అన్నాడు కొంతటి పట్టుకుని, అది కూడా పక్కనట్టే పెట్టండి. భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళు విశ్వాసంతో ఉన్నట్టయితే ఆ నమ్మకం ఎప్పుడూ వమ్ము కాదు. అంచేత కాకపోతే ఏమిటి, అలాంటి వాటివి కాదని చెప్పడానికి ఉపయోగించే ఆర్గ్యుమెంట్లు ఉంటాయని బుర్రలు చెడగొడతాయి ఒక్కక్కడికిను, ఇది జరిగిన పని. తర్వాత అన్నాడు వేదవాక్యము ఆప్తవాక్యం అన్నావు కదా, వేదము ఎవడు రాశాడురా అని అడుగుతాడు వాడు. వేదము ఎవడు రాశాడురా అంటే నీకు కనిపించలేదు కనుక లేదందామా. న్యూటన్ గమన సూత్రాలు న్యూటన్ ఎవడు చూడొచ్చాట ఇప్పుడు పాపం, అలాగే ఉంటుంది ఇక్కడ.